హే హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఫాతిమా, మై లైఫ్ ఇస్ మై ఫ్యాషన్ ఫాతిమా వ్లాగ్స్కి స్వాగతం. అయితే చాలా కాలం తర్వాత వీడియో వస్తున్నాను కాబట్టి ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే పిజ్జా ఆర్డర్ పెట్టాను. నేను పిజ్జా తినబోతున్నాను అనమాట. నేను యాక్చువల్గా అయితే వన్ అండ్ హాఫ్ పీస్ తింటాను. ఫుల్ నేను తినగలనా లేదా చూద్దాం అనమాట. పిజ్జా బాయ్ ఆల్రెడీ వచ్చేసాడంట, కాల్ చేశాడు. సరే అయితే నేను ముందు పిజ్జా తీసేసుకుంటాను, తర్వాత ఎట్లా ఉంది ఏంటి తినగలనా లేదా చేసి చూపిస్తాను. ఓకేనా? స్టేషన్లే ఛానల్. వచ్చాను అన్నాడు కదేమ్మా, చూడు ఇంకోసారి వచ్చేసాను అన్నాడు అనేసి వచ్చి ఇక్కడ మరీ నుంచున్నాను పిజ్జా తిందామని. చాలా అంటే చాలా ఆకలిగా ఉంది అనమాట. ఫ్రంట్కి రమ్మను పిల్లు. వెళ్ళి డబ్బులు పట్టరా. ఎంతండి? అవునండి, మేనే పిజ్జా వచ్చేసింది. ఇప్పుడు నేను పిజ్జా తినబోతున్నాను. టడాయ్ టడాయ్ టడాయ్, ఏది నా పిజ్జా ఇది ఇచ్చేసే. సరే అయితే పిజ్జా వచ్చిందన్నమాట. అయితే ఇప్పుడు నేను హాయిగా కూర్చొని పిజ్జా తింటానన్నమాట. ఏం చేస్తానంటే ముందు ట్రైపాడ్ సెట్ చేస్తాను, అప్పుడు కూర్చొని తింటా. ఓకేనా? సరే అయితే పిజ్జా అయితే ఓపెన్ చేస్తున్నా. నేను ఇది ఖచ్చితంగా తినలేను అనమాట, ఎందుకంటే నేను ఒక పీస్ తింటాను, రవి ఒక పీస్ తింటాడు, మెహన్ ఒక పీస్ తింటుంది. మిగతా పీస్ గురించి నలుగురు నువ్వు తిను నువ్వు తిను దెబ్బలాడుకుంటాం. కనిపిస్తుందా? మా ఊళ్ళో అది ఎక్కడ తెప్పించానంట, తాడిపల్లిలో సింహపూరి అని ఐస్ మ్యాజిక్ అని ఒకటి ఉంటుంది అనమాట, సింహపూరి ఐస్ మ్యాజిక్ అని. ఐస్ క్రీమ్స్ పిజ్జాలు ఇవే దొరుకుతాయి అనమాట. అక్కడ నుంచి తెప్పించాను. నా ఫేవరెట్ మాత్రం పిజ్జాయే, పిజ్జా పన్నీర్ పిజ్జా. మామూలుగా అయితే వేరే ఊరు నుంచి, అంటే ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళే వేరే ఊళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, అంటే హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోతారు మా ఊరు వాళ్ళే, సంపాదించుకుంటాకో చదువుకుంటాకో దేనికో వాళ్ళు ఊళ్ళు రావటం. ఏంటి మీ ఊళ్ళో పిజ్జా దొరుకుద్దా? మీ ఊళ్ళో పిజ్జా దొరుకుద్దా? మీ ఊరంట మొన్నటి వరకు ఉండేది మా ఊళ్ళోనే, మన ఊళ్ళోనే. ఆ ఊళ్ళో 2 సంవత్సరాలు పనిచేశారో ఏం చేశారో అర్థం అవుతుంది, కానీ ఇది ఊరు ఎప్పుడైనా వచ్చి మీ ఊళ్ళో పిజ్జా దొరుకుతుందా? మా జొమాటో ఉందా, అబ్బా స్విగ్గీ ఉందా అంటారు. మా తాడేపల్లి కూడా ఎందులోనూ తీసుకొని లేదు. చాలా బాగుంటుంది పిజ్జా అయితే. నేను
వేరే వేరే వడలో ఒకటి తిన్నాను కానీ నేను వేరే వేరే వాళ్ళు వీడియోస్ చూస్తున్నాను అనమాట. వాళ్ళు ఫుల్గా మొత్తం పిజ్జా తినేస్తున్నారు. అసలు ఎలా తినేస్తున్నారు వాళ్ళు అని నాకు అనుమానం అనమాట. తినగలమా అవి? పీస్ అయిపోయింది, ఇప్పుడు ఒక పీస్ అయింది. చాలా అంటే చాలా ఇష్టం నాకు. ఎప్పుడైనా తెప్పించుకుంటాం అంటే రవికి మెహమీన్కి నచ్చదు, అస్సలు నచ్చదు అన్నమాట. పాపం రవికి అయితే ఏమీ నచ్చేటువంటివి. నేను వీడియో చేద్దాం పోలేదు. ఆర్డర్ ఇచ్చాకటే వచ్చిందన్నమాట థాట్. సరే మెహమీన్ తినడం కదా, రవి అయినా తింటాడు కదంట. రవి ఫోన్ చేస్తే రవి నా కొట్టి నేను తిన్నాను నోట్ పెట్టుకున్నారు. నేను ఇది మొత్తం తినేసి టైటిల్ కూడా రాసుకున్నాను. నాకు నేనే పోటీ, ఎవరు రారు నాకు సాటేనే. నిజంగా యూట్యూబ్ వీడియో చేసేవాళ్ళు నిజంగా చాలా ప్యాషనెట్గా చేస్తారేమో, లేకపోతే ఫుడ్ అంటే ఇష్టం ఉంటూ ఉండాలి. ఇష్టం ఉంటూ ఉండాలి అంటే ఎవరు ఉండరు కానీ ఫుల్గా పిజ్జా తింటాయి నాకు కష్టం. అది కష్టం మీద ఈ ఫైనల్ పీస్ ఫినిష్ చేసి నేను ఆపేస్తున్నాను. రెండు ముక్కలు ఎక్కువ అయిపోయినాను. అది మన హాపే ఎక్కువ పీసినసరికి మేము ఓర్వర్ అయిపోయా. ఒక్క పీస్ గురించి డబ్బులాడేసుకుంటాం. నువ్వు తిను నాకొద్దు నాకొద్దు అని. ఇప్పుడు ఈ సగం మొక్క గురించి దెబ్బలాడాలి నేను. ఎందుకు తినరు, తింటారా చస్తారా అనేసి రవి నేను మెహీని నేను గుంజాలన్నమాట. అప్పుడు అది ఇద్దరు తింటారు. ఫైనల్ పీస్ అబ్బా చాలా అతి కష్టమైతే అమ్మా.
దండం ఫుల్ పిల్లవాళ్ళందరికీ తినే వాళ్ళందరికీ నిజంగా దండం. నిజంగా ఇష్టమే కన్నావు, చాలా ఇష్టం పిజ్జాగా. నాకు ఎప్పచ్చటి ఇంకా అంతే బిర్యానీ అయితే తింటాను నేను, చాలా బిర్యానీ తింటాను. నేను డన్ అయిపోయింది, రెండు ముక్కలు తినడానికి రెండు ముక్కలు ఉన్నాయి. మీకు ఎవరైనా కావాలంటే మా ఇంటికి రండి. పిజ్జా రెండు ముక్కలు ఉన్నాయి, మైక్రోవేవ్ అని కూడా లేదు, కావాలంటే ఏదైనా వెయిట్ చేసి ఇస్తాము తిందురు కానీ. కానీ మొత్తం పిజ్జా తినలేదని మాత్రం నన్ను ఎవరు లైక్ చేయొద్దు అనమాట. ఖచ్చితంగా నాకు లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, లేకపోతే నేను ఊరుకోను. చాలా కాలం తర్వాత వీడియో పెట్టాను. ఓరు బాబాయ్, ఈ మాత్రం పిజ్జా 8 నిమిషాలు పైగా తిన్నాను నేను. సరే అయితే ఈ వీడియో మాత్రం ఇక్కడికి స్టాప్ చేసేస్తాను. సరే అయితే అంటే అందరూ ఏదో ఈటింగ్ ఛాలెంజ్ పెడుతున్నారు కదా, పెట్టు. నేను తిందాం అనుకున్నాను కానీ ఇంకేదైతే పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఇదైతే తాపీగా కూర్చొని నాకు నేనే తినొచ్చు, నాకు ఎవరు పోటీ రారు కదా అనుకున్నాను కానీ అది దేవుడు కూడా వచ్చారు. నేను నిజంగా మీ దగ్గర నా బాబా ఎక్కువైపోయింది నాకు. ఫినిష్ స్టేజ్ ఉన్న ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఇంట్లో మా రవి వాళ్ళ చుట్టాల తర్వాత పెళ్ళి అవుతుంది అనమాట, అందుకే నేను వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను. షాపింగ్లు కడిగడం తిరుగుతున్నాను, పెళ్ళి అయ్యాక డైలీ వీడియో పెడతాను. ఇప్పుడు అంటాను ఖచ్చితంగా పెట్టాలని ఉంటుంది, ఏదో పని ఉంటుంది పెట్టలేకపోవచ్చు, కానీ నన్ను మాత్రం మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలన్నమాట. సరే అయితే